అడిసిందా అంటే నాకు నేను ఒక సర్జరీ చేస్తే నాకు 100,000 రూపాయలు వస్తాయి నేను ఒక ఐవిఎఫ్ చేస్తే నాకు 300,000 వస్తాయి ఇలాంటి దాని కొరకు నేను పే కట్ ఆడిస్తున్నానని ఇలా కథనాలు చేస్తున్నారంటే అసలు సభ్య సమాజం తలదించుకునే విధానం సారీ అర్థం కాలేదు అర్థం కాలేదు మీ వాయిస్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయండి ప్యాకేజ్ తీసుకున్నారా ప్యాకేజ్ సార్ పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ దరిద్రం కేసే పాపం నువ్వు చెప్పిన లెక్కే కేసే బేస్ చూద్దాం రోజుకి ఒక 300,000 400,000 500,000 వేసేసుకో మొత్తం నీ 100 రోజుల పని ఉంటే 5 కోట్లు 300 రోజుల పనికి 15 కోట్లు 400 రోజుల పని ఉందనుకుందా నీకు 365 రోజులకి 400 రోజులకి సరిపడే పని ఉందంటే ఒక 20 కోట్లు నువ్వు సంవత్సరం మొత్తం మీద ఎంత ఎక్కువ వేసుకున్నావు అంత పని ఎవరికి ప్రపంచంలో దొరుకుతుందని నేను అనుకున్నా అంత ఆదివారాలు లేకుండా ప్రతిరోజు సర్జరీలు చేసేది ఎవరు ఉంటారని నేను అనుకోను కానీ కాసేపు ఉందనుకున్నాం ఉన్న ఒక 20 కోట్లు సంపాదించగలవు నువ్వు మరి అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక సినిమాకి 40 రోజులు కాల్షీట్ ఇస్తే 40 కోట్లు సంపాదించండి రోజు 1 కోటి రూపాయలు నువ్వు సంవత్సరం మొత్తం కష్టపడితే వచ్చేది ఆయన ఒక 20 రోజులు కష్టపడితే వచ్చేస్తుంది దాని దాటికెట్ ఎందుకంటే ఆయన సిటీసీ వేరు కదా మళ్ళీ ఆయన కోసం క్యారవాన్లు ఈ ఖర్చులు వేరు ఉంటాయి అడ్వర్టైజ్మెంట్ ఎత్తే ఇంక వేరే ఉంటుంది అది ఒక 10 రోజులు పని చేసి పెడితే సంవత్సరం మొత్తం వాళ్ళు వేసుకోవడానికి గోల్డ్ అంత ఎత్తారు ఇంత ఇంత అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఆయన్ని మీరు అందరూ సింపుల్గా ప్యాకేజ్ ఇస్తారంటారు పోనీ ఆయన ప్రూఫ్ ఏంటంటే మా దగ్గర ప్రూఫ్లు ఏమంటుంది దానికి ప్రూఫ్లు ఎప్పుడు ఉండవు నోటికి ఏమవుతుంది ఈశ్వరుడు ఇచ్చాడు కదా నోటితో ఏమైనా మాట్లాడచ్చు మీ మీద ప్రూఫ్లు అంటారా ఎన్ టీవీలో ఆ టీవీలో నేను 100 టీవీలో మీ గురించి చూపెడుతున్నారు మరి అది నేను ఏమన్నారు చెప్పండి అంతే నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటే దేవుడు ఏం చేయాలో అదే చేస్తూ ఉంటాడు ఇప్పుడు కన్నా ఎప్పుడన్నా కొంచెం సంభాళించుకుని మాట్లాడు ఆడోళ్ళు అది కూడా కాకపోతే ఏంటంటే ఏ శ్రీ రేట్ లేటు అలా మాట్లాడింది అనుకోండి దాని బతుకే అంతే అనుకోవచ్చు అధికార ప్రతినిధిగా ఉండి మీరు కూడా అలా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ చదువుకుని ఎంతెంత చదువులు చదువుకుని ఎందుకు చదువు ఉపయోగం ఏంటో నాకు అర్థం కావట్లేదు దీన్ని అందుకనే కొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాను అంటున్నారు కదా మీలాంటి వాళ్ళు అందరూ ఎక్కువైపోయారని కొత్త విద్యా విధానాలు తయారవుతున్నాయి మీరేంటంటే ప్యాకాటల దగ్గర ఈ పరంజీవి గడి దగ్గర ఇక్కడ మనం అందరం ఆగిపోయాం ఆయన ఏంటంటే సంస్కరణలో పడ్డాడు కొత్త విద్యా విధానాన్ని ఎలా అమలు చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆయన అడుగుతుంది మిమ్మల్ని అడగదు మీ డాగే డాగార్జున కూడా అక్కడ ఉన్నాడు నేను ఎంటెక్ ఉండి నాకేంటి అని చెప్పి మీ మరి ఆడేం చేస్తున్నాడో తెలియదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏమి అడగదేమో మీ నాయకుడిని ఏమి అడగలేదు ఎవరిని ఏమి అడగలేదు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాలు తీసుకుంది ఎందుకంటే చిత్తశుద్ధితో పెట్టాడు కాబట్టి సలహా అనేది ఆలోచించి 10 మందితో మాట్లాడి ఎందుకంటే ఈ పనిలోనే ఉంటాడు ఆయన జనాలకు ఎలా మంచి చేయాలనే దాంట్లో ఉంటాడు తప్ప ఈ చెత్తలో బతకట్లేదు అతను విలువ జనాలకు తెలిసినప్పుడు జనాలు బాగుపడతారు అతనికి ఏ నష్టం లేదు పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణే